అంతైతే నాకైతే నచ్చలేదు. నా మొత్తం అంతా జైలు జైల్లోనే జరుగుతుంది స్టోరీ, బయట అవుట్ సైడ్ ఏం లేదు. రేటింగా ఎంత? 2.5 అండి, 2.5 ఇవ్వచ్చు. ఏం బాగాలేదు, యావరేజ్ అంతే. స్టోరీ బాగాలేదు, అంతా జైల్లోనే ఉంటుంది సినిమా అంతా. ఏం పెద్దగా ఇంట్రెస్ట్ లేదు. బాగానే ఇచ్చినాడు, స్టోరీ లేదు. ఆహా, ఏం బాగాలేదు, అన్ని మైనస్లే, ఏం ప్లస్లు ఏం లేవు. యావరేజ్ అంతేనా? ఏం లేదు, తప్పించుకుంది మామూలు. ఎన్ని సినిమాలు చూడలేదు హీరో. బాగానే విన్నాడు, స్టోరీ బాగానే ఉన్నది. పాటలు ఏం లేవు అసలు, ఏడాది యావరేజ్ అంతే. పర్లేదు, నా బాగానే ఉంది. అంటే ఏం ప్రమోషన్ సరిగా లేదేమో. లో బడ్జెట్ మూవీ అంటే చిన్న మూవీ కదా, బాగుంది. పర్లేదు, నచ్చింది. అంటే హీరో ఫ్యూచర్ మంచి ఉంది, నా ఫ్యూచర్ తనకి బాగుంది. ఫ్యూచరు యాక్టింగ్ పరంగా స్కిల్స్ పరంగా చాలా బాగుంది. అంటే నాకు తెలిసి నేను ఫస్ట్ మూవీ చూస్తాను అతనిది, చాలా బాగున్నట్టు అనిపించింది. బట్ అయితే బీజిఎం మాత్రం బాగుంది నా. అంతా కొత్త వాళ్ళే, బాబీ సినిమా ఉన్నాడు, తన క్యారెక్టర్ కూడా అంటే చిన్న సినిమా కాబట్టి అంతవరకే పెట్టారు. అదే కొంచెం డిసప్పాయింట్, అసలు సింక్ కాల టైటిల్కి దానికి. నిన్నగా కోనసీమ అంటే ఏదో సంథింగ్, మన రీచ్ ఏదైనా ఉంటుందేమో అనుకున్నాం. అదే చిన్న ఫిలిము, చిన్న ఎన్విరాన్మెంట్లో జరిగే స్టోరీ అంతే. బట్ దాన్ని కొంచెం ఇన్సెంటివ్గా కూర్చోబెట్టాడు అంతే కొంచెంసేపు. అంటే లైట్ ఉన్నది కానీ చిన్న మూవీ కానీ ఎలివేషన్ చేయొచ్చు. కానీ హీరోకి కూడా మంచి ఎలివేషన్స్ పెట్టాడు అన్న. చిన్న హీరో అయినా ఒక ఒక స్టార్ లాగా చూపించాడు దాన్ని. బట్ అయితే ఇంకొంచెం కేరింగ్ తీసుకుంటే ఇంకా మంచిగా పోయినేమో. తమిళ మూవీ కదా, ఇక్కడ ప్రమోషన్ లేదు, చిన్న మూవీనే ఇచ్చి ఉంటే బాగున్నాము. అదే అదే జైల్లో ఉంటారే వాళ్ళు, ఎట్లా తప్పించుకుంటారు అనేది స్టోరీ. ఇలాంటి కాన్సెప్ట్ చాలా వచ్చాయి కదా, మళ్ళా వచ్చాయి. కొంచెం రిలాస్టిక్గా ఉంది సినిమా. బాగా చేశాడు, బాగా చేసాడు. థియేటర్కి ఎందుకు రావాలంటే, అంటే జైల్లో ఉంటే మనిషి ఎట్లా గడుపుతాడు అనేది బాగా చూపించాలన్నమాట. ఏమైనా తప్పులు చేస్తే ఇంకా ఆ విధంగా ఉంటుంది. పర్వాలేదునా? పర్వాలేదు, న్యాచురల్ చూడొచ్చు. బోరింగ్ సీన్స్ ఏం లేదు, నార్మలే, చూడొచ్చు చూడకపోవచ్చు. యాక్టింగ్ బాగుంది, హీరో యాక్టింగ్ బాగుంది. హీరోయిన్ వచ్చి ఇంకా దాంట్లో డమ్ము అంతే మాట్లాడు.